మూవీలో పోలీసులకు చిక్కకుండా ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేస్తారో చూపించారు మరి దాని నుంచి ఇన్ఫర్మేషన్ పొందారో లేక ఎప్పటినుంచో ఉన్న పద్ధతుల్లో తెలియదు కానీ నాటి నుంచి దేశవ్యాప్తంగా పలుచోట్ల స్మగ్లింగ్ ముఠాలు తీరొక్క రీతిలో స్మగ్లింగ్ గూడ్స్ దాచిపెడుతూ పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు బంగారం డ్రగ్స్ డబ్బు మద్యం ఇలా అదీ ఇదని లేకుండా అక్రమ రవాణాకు టాలెంట్ను ఓ రేంజ్లో వాడేస్తున్నారు తాజాగా ఓ ముసలాయన చేసిన పనికి పోలీసులంతా ఆశ్చర్యపోతున్నారు ఇలా కూడా స్మగుల్ చేస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ వృద్ధుడి పనికి ముసలోడే కాని మహానుభావుడు అని సెటెర్లు వేస్తున్నారు ఇంతకీ ఆయనేం చేశాడో చూసేయండి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న క్రమంలో డబ్బుతో మభ్యపెట్టి ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీల నేతలు నానా తిప్పలు పడుతున్నారు సరైన పత్రాలు లేకుండా నేరుగా నగదు రవాణా చేస్తే పోలీసులు సీజ్ చేస్తున్నారని తమ మద్దతుదారులతో వివిధ మార్గాల్లో నగదు మద్యం వంటి వాటిని చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలుచోట్ల చిత్ర విచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గోపయ్య అనే వృద్ధుడు తన స్కూటీని మద్యం షాపుగా మార్చేశాడు గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని ఆంధ్రాకు తరలిస్తూ పోలీసులకు పట్టుబట్టాడు స్కూటీలో ఏకంగా వంద క్వార్టర్ల మద్యం సీసాలు దాచాడు ఇక పోలీసుల చెకింగ్ పాయింట్ దగ్గరికి రాగానే కంగారు పడటం అనుమానాస్పదంగా వ్యవహరించటంతో పోలీసులకు అనుమానం వచ్చేసింది దీంతో స్కూటర్ను తనిఖీ చేశారు దీంతో లోపల తెలంగాణలో తయారైన మద్యం సీసాలు బయటపడ్డాయి ఇలా బండిలో నుంచి ఒక్కొక్కటిగా బయటకు తీయగా మొత్తం వంద క్వార్టర్ బాటిళ్లు లభించాయి ఈ మధ్యాన్ని తెలంగాణలోని కోదాడ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నందిగాముకు తరలిస్తున్నట్టు గోపయ్య తెలిపాడు ఈ మధ్యం బాటిల్స్ ని స్కూటీలో నుంచి తీస్తున్న తతంగాన్ని వీడియో తీశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది స్కూటర్లో నుంచి మధ్యం బాటిల్స్ తీసే కొద్దీ వస్తుండటంతో అసలు ఎక్కడ ఎలా దాచి బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మరికొందరైతే మోసలోడే కాని మహానుభావుడు అని కామెంట్ చేస్తున్నారు మరి ఈ వీడియోపై మీ కామెంటేంటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి